నమస్కారం సార్. నమస్తే. ఏమిటి ఇలా వచ్చావు? పేదలకు అన్నదానం చేద్దామని మీ సహాయం కోసం వచ్చా. లేకపోతే ఏమిటయ్యా, ఎందుకు వస్తాం ఇలాంటి వాడి దగ్గరికి? ఒక శాల్టీని లేపేయాలి. నాకు అలాంటి అవసరం వచ్చింది. సరే పో, ఆకులు నాకే వాటింటికి మూతులు నాకే వాడుచున్నట్ట. ఇప్పుడు ఎలాగయ్యా, నీ బడ్డరు నా బడ్డరు అని వాడే, నీ పని నా పని ఎట్టాగా? అందుకొకడున్నాడు. ఎవరా మహానుభావుడు? ప్రతాప్. ఎక్కడుంటారు వారు? జైల్లో. సార్ నన్ను ఒక్కపూట వదిలిపెట్టండి సార్. నా చెల్లెల్ని ఒక్కసారి చూసి నేను తిరిగి వచ్చేస్తాను సార్. కావాలంటే ఈ జన్మంతా ఈ జైల్లోనే పడుంటాను. నన్ను నమ్మండి సార్. నిన్నెవరా నమ్మేది? సార్ నేను చాలా మొండివాణ్ణి. అనుకుంటే ఈ జైల్లో నుండి ఎలాగైనా పారిపోతాను. నాతో పెట్టుకోకండి సార్. ఏం నన్నే బెదిరిస్తున్నావా సార్? ఎవరు మీరు? నా పేరు జాస్తి జగన్నాథం అండి. నాకు వైజాగ్లో 4 బట్టల దుకాణాలు, అనకాపల్లిలో 5 బెల్లం దుకాణాలు, కీజీ నగరంలో 2 సినిమా హాళ్లు, కాకినాడలో 4 అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయండి. అరకులో రొయ్యల వ్యాపారం కూడా మందేనండి. ఏ నిర్మించడం కోసం వైజాగ్ నుంచి బండి తీసుకొచ్చామండి, జామీన్ కోసం లైన్ కూడా తీసుకొచ్చాం. అదే మరి. నీకేం కావాలి? కార్లో కూర్చోబడండి. అమ్మో చాలా స్పీడు. అవును నేనే. నీకు నాతో ఏం పని? నువ్వే పని చేసిన డబ్బు కోసమేగా. అంటే ఆ డబ్బేదో మేము నీకు అడ్వాన్స్ తీసుకుంటాం. డబ్బు తీసుకున్నాకే పని మొదలుపెట్టు. శంకర్ దాదాలాగా నిన్ను నమ్మించి మోసం చేయడం నాకు చేత కాదు. నన్ను ఎందుకు జైలు నుండి విడిపించారో, నేనేం చెయ్యాలో తొందరగా చెప్పండి. అది ఏం లేదు బాబు, ఒక దేహాన్ని నుంచి ప్రాణాన్ని వేరు చేయాలంతే. అంటే మర్డర్? చిన్న మర్డర్, స్త్రీ హత్య. గారు మేము లేడీ జైలుకి వెళ్ళాలి. ఇలా చూడండి, మర్డర్ చేసి దొరికిపోతే నాకు ఉరిశిక్ష పడుతుంది. నాకు శిక్ష పడకముందే నా చెల్లెలి పెళ్లి జరగాలి. నాకు 10 లక్షలు కావాలి ఇమీడియట్ గా. ఇస్తాం బాబు. ఆ పెళ్లిన తర్వాతే మా శుభకార్యం మొదలు పెట్టు. కావాలంటే 10 రోజులు టైం తీసుకో. చక్కగా తాపీగా కూర్చీ లేకుండా మర్డర్ చేయాలి. కానీ ఈలోగా మాత్రం నువ్వు మరో నేరం చేసి జైలుకి వెళ్ళకూడదు. ఏమంటావు? నేను అడ్డమైన నేరాలు చెయ్యను. దేవుడు అడ్డమైనా నన్ను ఆపలేని ఒకే ఒక పెద్ద నేరం ఉంది. అది తప్ప నేను ఇంకే నేరం చెయ్యను. ధైర్యంగా వెళ్ళండి. అన్ని వందలే, పిచ్చి బుడ్డలు పెళ్ళపెళ్ళాడుతున్నాయి. తండ్రి రారా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాపేంటి గారు. మాల, ఇదే మీ టేబుల్. నన్ను ఎవరు కలవాలన్నా మీరు ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి. బాపేంటి గారు, మాల ఈ రోజు నుంచి నా అపాయింట్మెంట్ చూస్తుంది, మీరు కాస్త హెల్ప్ చేయండి. అలాగే సార్. కానీ ఈ రోజు మీరు ఎక్కువ మందిని కలవడం కోసం సార్, ఎందుకంటే మంత్రి గారు పిఏ వచ్చారు, గంట నుంచి మీకోసం వెయిట్ చేస్తారు. ఐ సీ, దట్స్ ఇంపార్టెంట్. ఎస్ సార్. నమస్కారం అమ్మా. ఎస్ నేను అయ్యగారిని కలవాలి. సారీ సార్, ఆయన చాలా బిజీగా ఉన్నారు, మీరు సాయంత్రం రండి. కొంచెం ట్రై చేయండి అమ్మా. నో సార్. అంతేనంటారా? అలాగే వస్తాను. హలో. ఓహో, మంత్రి గారు చెప్పి నన్ను భయపెడుతున్నావా? ఇలాంటి భయాలు మా ఇంట్లో ఉంటాలేవు. చూడండి సార్, మీరు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరు చాలా తొందరపడుతున్నారు, తొందరపడితే మీకే నష్టం. నేనేదో పరిసరం పెట్టి వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తాననుకుంటే 100 మంది పర్మిషన్లు, 100 మందికి లంచాలు. బాస్ని అర్జెంటుగా కలవాలి. సారీ సార్, ఆయన బిజీగా ఉన్నారు. పోనీ రేపు కలవచ్చా? మీ ఇష్టం. సరే వస్తానమ్మా. నమస్తే. ఎందుకని దేశాన్ని బాగు చేసాం లెక్చర్లు ఇస్తారు, వీళ్ళంతా నాయకులు కాదు, ప్రజల డబ్బు భోజన చేసే వినాయకులు. మిస్టర్, మాటలు కొంచెం మర్యాద కానీ. రై, మైండ్ యువర్ టంగ్. ఇప్పుడు ఆయన చాలా పనిలో ఉన్నారు, పైగా కోపంగా ఉన్నారు. మీరు సాయంత్రం వస్తారా? సాయంత్రం దాకా నా బిడ్డ బతకదమ్మా. సాటి ఆడకూతురిగా కాస్త దయ చూపించమ్మా. అమ్మా, అయ్యా కానీ చిన్నప్పటి నుంచి నా కుండలి మీద ఎత్తుకుని పెంచానమ్మా. అయ్యో ఆపండి, నాతో రండి. మాలగారు ఆగండి. ఆయన బాసుని కలవాలి, అది చాలా అవసరం. ఇప్పుడు వద్దమ్మా, లోపల పరిస్థితి బాగాలేదు. అయినా ఎవరిని లోపల పంపొద్దన్నారుగా? ఆయనతో నేను మాట్లాడతాను సార్. మీకు ఆయన సంగతి పూర్తిగా తెలియదమ్మా. తెలుసులేండి, నాకు మీరు చెప్పాలా? You get lost, I say. Hey! Jyoti, ఎవరు మరో లోపలికి? ఈయన మీతో కలవాలంటే? ఇప్పుడా? ఏం చెప్పాను నీతో? నేను చెప్పింది వినిపించలేదా?
నా కూతురు శోభ బతుకులో ఉంది, సాయం చేయండి బాబు. ముందు బయటికి పోయా, పోతా వాళ్ళదా గారు. లోపలికి ఎవరిని పంపద్దని మీ ముందే ఎవరితో చెప్పాను కదా సార్. నేను కూడా వెళ్ళొద్దాను, వినకుండా వచ్చారు. ఏ ఆయన నీ సొంత మనిషా? కాదు సార్, మీ దగ్గర ఆయన పనిచేశారంట. కడుపుతో ఉన్న మనిషి హాస్పిటల్లో ఒకరా? ఏమనుకుంటావు నువ్వు? నాతో చదువు ఉంది కదా, దూసుకురావడానా? సెక్రటరీలు అంటే మెదడు మోకాళ్ళలో ఉండకూడదు. 10,000 కావాలంటే నా దగ్గరికి రావాలా? బాబాయ్ గారు అడిగితే అరేంచీరా? చనువిస్తే నెత్తికెక్కేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఎప్పుడు ఇలా పోతుంది ఇలాంటి బిహేవియర్ సార్? అదే అదే వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి? ఏమో సామాన్లు తీసుకు వెళ్ళిపోయారు. ఈ కవర్ మీకు ఇమ్మన్నారు సార్. మీకు నాకు మధ్య ఎంత దూరమో తెలుసుకోలేకపోయాను, క్షమించండి. ఒక ఆడ మనిషి ప్రాణం కంటే మీ వ్యాపారమే ఎక్కువని తెలుసుకోలేకపోయాను, క్షమించండి. బాపినేడి గారి ఉద్యోగ ధర్మం ముందు నా సాహస ధర్మానికి విలువ లేదని తెలుసుకోలేకపోయాను, క్షమించండి. ప్రయాణం ఖర్చులకు 1,000 రూపాయలు ఉంచుకున్నందువల్ల మీరు నాకు ఇచ్చిన జీతంలో 9,000 మాత్రమే మీకు తిరిగి చెల్లించగలుగుతున్నాను, క్షమించండి. చనిపోయేలోగా మీ రుణం తీర్చుకుంటానని మాటిస్తూ చెప్పకుండా సెలవు తీసుకుంటున్నాను, క్షమించండి. మాలా, ఎలా వెళ్ళనిచ్చావురా? ఎందుకు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? నాతో ఒక్క మాట చెప్పలేదే? సార్, ఇంత జరుగుతుందని నాకు తెలుసు. ఏమిటా నీకు తెలుసు? అది తెలిస్తే ఆపదుగా? తెలిసి కూడా ఆపలేకపోయాను. ఎందుకంటే మీకు మీకు మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం, సర్దుకోవడం కూడా సహజమే. మాకు మాకు మధ్య అంటే? అదే సార్, మా నాన్న చచ్చిపోతూ నిన్ను డ్రైవర్ బహదూర్ గారిని నమ్మిన బంట్లు అన్నారా? మిమ్మల్ని నమ్మినందుకు మా నాన్నను. సార్, ఏమిట్రా సార్? అంత మాట అనకండి సార్. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నీకు తెలియదురా? తెలుసా? తెలీదు, తెలీదు. ఎస్పీ గారు, ఇదిగోండి ఫోటో. ఈవిడ ఎక్కడున్నా పట్టుకోవాలి, ఊరు పొలి మీద దాటినకూడదు. ఏం సార్, ఏదో దొంగతనం చేసిందా? దొంగతనంగానే వెళ్ళిపోయింది. షీజ్ మై పర్సనల్ సెక్రటరీ. ఓ సింతేనా, ఎందుకు సార్ కంగారు పడతారు? మీరు ఊ అంటే 40,000 అమ్మాయిలు మీకు ఆలమే పడిపోతారు. మీరు ఊ అనండి. అది కాదు సార్. చూడు రాఘవ, అయ్యగారికి అమ్మగారు పర్సనల్ సెక్రటరీ. మీరు ఇంకేం చెప్పద్దు. అమ్మాయి గారు ఎక్కడున్నా 5 నిమిషాల్లో పట్టుకుని మీ ముందు ఉంచుతాను. వస్తా. ఒరే రాఘవ, మీ పోలీస్ జబర్దస్తి చూపండి. అమ్మాయి గారు కనిపిస్తే మృదువుగా మర్యాదగా. చూడండి సార్, అమ్మాయి గారిని నా కన్న కూతురిని పుట్టింటి నుండి అత్తగారింటి పంపించి నన్ను మృదువుగా తీసుకొస్తాను. మీరే వరీ కాకనే వస్తా. మాలగారు ఎక్కడెత్తికినా దొరకలేదు సార్. ఈ బస్ స్టాండ్ లో గ్యారంటీగా దొరుకుతారు. ప్లీజ్ మీరు దిగండి సార్. నాకు ఈ ఓవర్ యాక్షన్ నచ్చదు. ముందు వచ్చిన పంచుడు పద. ఏమిటి ఏమిటి ఆడావిడి, బుద్ధుందా లేదా? ఎందుకు వెళ్తా నిపడిపోతా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్ ఊరి. అమ్మా, బాలగారు మీరే కదమ్మా? ఈ ఫోటోలో మీరే కదండి? రండి అమ్మా, కొంచెం జీప్ ఎక్కండి. ఎందుకు నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అబ్బే కంప్లైంటా పాడా. కృష్ణప్రసాద్ గారు మిమ్మల్ని బ్రతిమాలి, వీలుంటే కాళ్ళ ఎలా పడి ఇంటికి తీసుకురమ్మన్నారమ్మా. పాపం కృష్ణప్రసాద్ గారు చాలా మంచోరు. పాదండి అమ్మా. క్షమించండి, నేను రాను. అలా అనకు తల్లి, నేను ఎస్పీని. నేను పిలిస్తే మీరు రానడం నా ఉద్యోగానికే నా మర్ద. పదండమ్మా.
నాకు ఇష్టం లేని చోటికి రానడం నేరం కాదు, నన్ను బలవంతంగా రమ్మనడం మీ ఉద్యోగం కాదు. దయచేసి వెళ్ళండి. ముమ్మాటికి అంతే. సార్, బాలా గారిని చాలా కష్టపడి పట్టించాను కదా సార్, నాకు ప్రమోషన్ ఏమన్నా? శ్రీనివర్మి. హలో కృష్ణప్రసాద్ గారా, నేనండి ఎస్పీని. మాలగారు కనిపించారు. అదే సార్, మన కొత్త బస్ స్టాండ్ లేదు, అక్కడి నుంచి బస్సు కూడా ఎక్కేశారండి. నో, బస్ వెళ్ళడానికి వీల్లేదు. ఆ అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి ఆపండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఈరవడండి బాబు బస్సు ఆపమంటాడు. ఆ బస్సు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, బస్సు మాత్రం కదలడానికి వీల్లేదు. వెళ్ళే సార్, మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం గ్యారంటీ. బాబు బస్సులో పెద్ద బాంబుంది, అందరూ దిగిపోండి. నాతో చెప్పకుండా నేను చెప్పేదేదో వినకుండా నీ అంతా నువ్వే వెళ్ళిపోతావా? నేను మనిషిని, నాకు కోపం రావడం సహజం. ఆ కోపంలో నేను ఒక మాట అంటే తప్ప అసలు ఏమిటే నీ ఉద్దేశం? నువ్వు లేకుండా నేను బతకలేని నీ అహంకారం కదూ. నా ఒంటరి జీవితంలోకి ఎక్కడి నుంచో తరబడిపోయి నన్ను, నా బతుకుని, నా కాలాన్ని, నా కదలికని, నా సర్వస్వాన్ని ఆక్రమించి నన్ను అల్ల కల్లోలం చేశావు. నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఈ జన్మలో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, వెళ్ళనివ్వను. ఇది నా అహంకారం అనుకో, అధికారం అనుకో, నువ్వు నా బానిసవి కదా. వెళ్ళిపోయే హక్కు బానిసకి కడిది, నువ్వు నా సొంతం. నీ ఉనికి నాది, నీ నవ్వు నాది, నీ మాట నాది, నీ సర్వస్వం నాదే. నేను మాట తప్పను. మా నాన్నగారి ఆఖరి కోరిక తీరుస్తానని మాటిచ్చాను. అదేమిటో ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది, చెప్తున్నాను. మా నాన్నగారి స్నేహితుడి కూతురికి పెళ్లి కాకుండా ఉంటే ఆమె నేను పెళ్లి చేసుకోవాలి. ఇది నేను మా నాన్నగారికి ఇచ్చిన ఆఖరి మాట. ఆమె ఎవరో నాకు తెలియదు, నేను ఇంకా ఆమెను చూడనైనా లేదు. ఆ అమ్మాయికి పెళ్ళయిందో లేదో కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయికి పెళ్ళయి ఉంటే ఏ సమస్య లేదు, కాకుండా ఉంటే మా నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. నేను మాట తప్పను. నాకు నువ్వు కావాలి. నాకేం చేయాలో తెలియటం లేదు. నువ్వే చెప్పి ఏం చెయ్యాలో.